హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అని ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ ఏంటంటే తెనాలి నుంచి అంజలి అని బ్రాహ్మలు పచ్చళ్ళు పొల్లు అండ్ చాలా రకాల స్నాక్స్ చేస్తారు. ఈ వీడియోలోకి ముందు వెళ్లే ముందు అంజలి, ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, నువ్వు పచ్చళ్ళు పొల్లు పంపించి చాలా రోజులైంది. నేను వెంటనే షూట్ చేశాను కానీ అసలు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కంప్లీట్గా మర్చిపోయాను. బికాజ్ నేను ఇంటి షిఫ్టింగ్, ఇంటీరియర్ స్ట్రెస్లో కంప్లీట్గా మర్చిపోయాను, వెరీ సారీ. ఇవాళ ఫేస్బుక్లో వేరే వాళ్ళది పచ్చళ్ళు పొల్లు అని చూడగానే బ్రాహ్మలు అనగానే సడన్గా గుర్తొచ్చి అప్లోడ్ చేశానులే, చెక్ చేసుకుంటే చేయలేదన్నమాట. సో ఐఎమ్ వెరీ సారీ అంజలి, ఇంకోసారి అలా జరగదు. ఈ వీడియో చూసి ఆర్డర్ ఇవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుందండి, సో ఆ నెంబర్కి మీరు హ్యాపీగా ఆర్డర్ ఇవ్వచ్చు. ఓ వావ్, బియ్య పిండి వడియాలు, చక్రాల వడియాలు, సన్నకార పూస, అబ్బా శనగపప్పు చకోడీలు, ఇంకా చిన్న చక్రాలు. ఓహో, బియ్యపిండి వడియాలు, సగ్గు బియ్యపిండి వడియాలు, డ్రై ఫ్రూట్ లడ్డు, వావ్, నేతి అరిసెలు, గోధుమ కారం బిస్కెట్స్, ఓ చిన్న చిన్న బిస్కెట్స్ ఉంటాయి అనుకుంటా, అండ్ ఆహా పండు మిర్చి పచ్చడి, మినప్పప్పు వడియాలు, టమాటా పచ్చడి. అయ్యో బాబాయ్, ఫస్ట్ టైం నేను ఎప్పుడూ తినలేదు పనస పొట్టు ఆవకాయ అంట, ఫస్ట్ టైం చూడాలి ఇది ఎంతో. చింతకాయ పండు మిర్చి పచ్చడి నా ఫేవరెట్, రేగి వడియాలు, రేగి వడియాలు ఇవి. ఇదేంటో పొడి, ఇది ఏం పొడు, మరి ఏం పొడు ఇది, బెల్లం గవ్వలు, ఆహా కొత్త ఆవకాయ, కందిపొడి, ఇది కొబ్బరి పడింది, కొబ్బరి కారం చాలా బాగుంటుంది. ఇదేంటంటే కరివేపాకు పొడి. అయ్యా బాబాయ్, సో మెనీ, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ రేపు మేము టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా ఉన్నాయి ఏంటి అని. వడియాలు అవి కూడా అన్నీ వేయించి రేపు చెప్తాం. సో ఇవాళ మనకి తెనాలి నుంచి పచ్చళ్ళు వచ్చి ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసి చూపించేసా కదా ఏమేమి వచ్చాయనేసి. ఇప్పుడైతే మేము టేస్ట్ చేసి చెప్తాము. ఆల్రెడీ మా పిల్లలు ఆగలేక ఈ చిన్న చక్రాలు ఉంటాయి కదా, ఈ ప్యాకెట్ అయిపోయింది అనమాట, చాలా బాగున్నాయి చిన్న చక్రాలు. సో ఇవైతే తినేసాం మేము. అండ్ ఇచ్చిన వడియాలు అవన్నీ అయితే వేయించి పంపించిన వడియాలు అవన్నీ కూడా వేయించాము. పప్పులు, పప్పు ఉందనమాట, పప్పులు నంచుకొని తింటాము. సో ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది అండ్ కొబ్బరి కారం ఉంది. ఇది కొంచెం నేను ప్లేట్లో వడ్డించుకుంటాను, ఎందుకంటే ఇది తిని చెప్తాను ఇమీడియట్గా. ఇవన్నీ మళ్ళీ అన్నీ ప్రాపర్గా దీంట్లో వేసుకోవాలి డబ్బాలలో. అండ్ పనసపొట్టు ఆవకాయ, నేను ఫర్ ద ఫస్ట్ టైం పనసపొట్టు ఆవకాయ అన్నది టేస్ట్ చేస్తున్నాను అనమాట. పనసపొట్టుతోటి కర్రీ తిన్నాను కానీ, ఆవు పెట్టిన కర్రీస్ తిన్నాను కానీ పనసపొట్టు పచ్చడి ఎప్పుడు తినలేదు నేను. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను, నేను ట్రై చేసి మీకు చెప్తాను. ఇవి డబుల్ ప్యాకింగ్ ఉన్నాయండి, ప్యాకెట్ లోపల ఇంకో ప్యాకింగ్ ఉందన్నమాట. సో దట్ ఏంటంటే మనకి కారిపోకుండా ఉండడానికి అనమాట. బట్ స్టిల్ అయినా కారుతున్నాయి ఇది కొంచెం. పనస పొట్టు పచ్చడి భలే డిఫరెంట్గా ఉంది, టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో నేను అన్నీ కాస్త కాస్త టేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇన్ని పచ్చళ్ళు ఒకే రోజు మనం టేస్ట్ చేయలేము కూడా. సో కాబట్టి ఇవి నేతి అరిసెలు, ఇవన్నీ తిని చెప్తా ఎలా ఉన్నాయని. అండ్ గోధుమ బిస్కెట్స్, పండుమిర్చి, నాకు పండుమిర్చి కూడా చాలా చాలా ఇష్టం, పండుమిర్చి పచ్చడి కూడా. సో పండుమిర్చి పచ్చడి కూడా కాస్త వేసుకొని, ఇదేంటంటే ఇప్పుడు వీటన్నీ టేస్ట్ చేయలేదు అనుకోని, ఇవన్నీ ప్యాకెట్స్ ఇప్పుడు ఒక ప్యాకెట్ అయిపోయింది కదా, అలా ఇంకో ప్యాకెట్ అయిపోతున్నాయో అని టెన్షన్గా ఉంది. సో అందుకని నేను టేస్ట్ చేసేసి రివ్యూ చేసే అనుకోండి. సో వాళ్ళు తినేయచ్చు హ్యాపీగా. అక్కడి నుంచి మా వాళ్ళు స్పూన్లు అందిస్తున్నారు కై. ఎర్రటి పండుమిర్చి పచ్చడి చూస్తుంటేనే భలే ఉంది.
ఆయిల్ కూడా ప్రాపర్గా చక్కగా ఉంది, సరిపోయింది దీనికి. అసలే నా ఆవకాయ ఇంకా రాలేదు బయటికి. ఓ, టమాటా పచ్చడి కూడా ఉందండి, ఒక్క పచ్చడి మిస్సింగ్. వీటిలో నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నప్పుడు వెల్లుల్లి గోంగూర అండ్ నార్మల్ గోంగూర ఆర్డర్ చేశాను, అవైతే రాలేదు సార్, అవి లేవు ఇందులో. యాక్చువల్లీ తను శాంపిల్స్ పంపిస్తుంది కాబట్టి నేను అసలు ఏమీ అడగలేదు, తనకి నచ్చి ఇవన్నీ పంపించింది అనమాట, తను ప్యాక్ చేసి పంపించింది కాబట్టి నేను అడగలేదు స్పెషల్గా ఇది కావాలి అనేసి. చింతకాయ పండు మిర్చి, వావ్, చింతకాయ పండు మిర్చి. ఇవేమో బెల్లం గవ్వలు, ఇది వచ్చి ఆవకాయ, కొత్త ఆవకాయ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కరివేపాకు పొడి ఉంది, కందిపొడి, కరివేపాకు పొడి ఉంది, రేగి పొయ్యాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ బ్యాచ్ ఫినిష్ చేసాక వేస్తాను, ఎందుకంటే ప్లేట్లో కూడా పట్టట్లా, ఇంకా అన్ని పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. సో ఇది పక్కన పెట్టేద్దాం మనం. ఒక్క ఆవకాయ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది, పచ్చళ్ళు అయితే ఇంక లేవు. పొళ్ళు ఉన్నాయి, కందిపొడి, కరివేపాకు పొడి, ఇంకో పొడి వచ్చింది కానీ దాని పేరు లేదండి, అది ఏం పొడి ఏంటో మరి. సో ఇప్పుడు ఆవకాయ, అసలైన ఆవకాయ కట్టిద్దాం. ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ ఆవకాయ నేను టేస్ట్ చేయడము, అంటే ముక్కలు పచ్చడి, తువ్వం పచ్చడి అవి పెడుతున్నాను. 2-3 డేస్ పెట్టేస్తున్నాను అనమాట, 2-3 సార్లు బ్యాచ్ అయిపోయింది. అలా పెట్టంగానే ఇలా తినేస్తున్నారు, ఇంట్లో కూడా అయిపోబడేస్తున్నారు, బికాస్ పచ్చళ్ళు అస్సలు లేవు ఇంట్లో. అబ్బా, ఇది పునాసకాయ అంటారండి, పులుపు అసలు మీరు ఓపెన్ చేయంగానే తెలిసిపోతుంది అనమాట స్మెల్. అబ్బో, పుల్లటి స్మెల్ మీకు కదా. ఓకే, వెయిటింగ్ ఇక్కడ పచ్చల కోసం. ఎప్పుడైతే నేను వేడి వేడిగా అన్నం వండానండి, సో ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. నాకు పచ్చళ్ళలోకి అదేంటి పల్లి నూనె కానీ లేదండి నువ్వుల అదే నెయ్యి కానీ వేసుకొని అలవాటే, కాస్త వేస్తాను, కాస్త రుచిగా ఉంటుంది అనమాట. అండ్ మా శనగపప్పు చకోడీ ఇలా ఇది కూడా ఓపెన్ చేస్తారు మా పిల్లలు, ఇదిగోండి అయిపోతారు సార్ నిండా ఉంటే. సో ఇవి కూడా బాగున్నాయి, ఆ చిన్న చక్రాలు అయితే చాలా బాగా నచ్చాయి, మొత్తం అయిపోబట్టేశారు. ఈ సన్న వాంపూస ఇవన్నీ కూడా తీస్తా ఓపెన్ చేస్తారా కానీ వద్దు నాన్న, మనం బ్లాక్ చేసాక తిందురు అని చెప్పి వీళ్ళు ఆపేసాను. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా. సో ఫస్ట్ అయితే నేను ఆవకాయని కలుపుకున్నాను అండి, ఆవకాయ ఫస్ట్ అన్నిటికన్నా ఎన్ని పచ్చళ్ళు ఉన్నా మనం కూరగాయలు రారాజు ఇలా వంకాయ అంటామో అలా ఏ పచ్చడి ఉన్నా ఆవకాయ పచ్చడి కలుసు కదా, సో అందుకని ఫస్ట్ ఆవకాయ తిన్నా. బల్లే ఉందండి, పుల్లగా కారంగా కూడా ఉందండి, మంచి కారం తినే వాళ్ళకి పుల్లగా కావాలనుకునే వాళ్ళకి సూపర్ పచ్చడి ఇది. నేను ముక్క కూడా చెప్తాను ఇది. టేస్ట్ ఏమి భలే ఉంది, కారం కారంగా పుల్ల పుల్లగా, కొద్దిగా ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది నాకు. మనకి వచ్చాక కావాలంటే మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనకి కావాల్సిన, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి. నెక్స్ట్ అయితే నాకు అన్న అప్పటి నుంచి పనస పొట్టు పచ్చడి మీద ఉంది, ఈ పనస పొట్టు పచ్చడి ఎలా ఉందో తిని చెప్తా. పనస పొట్టు పచ్చడి, ఆహా, ఫస్ట్ టైం తిన్నాండి, అదిరిపోయింది అసలు, మస్ట్ షుడ్ ట్రై చేస్తున్న పచ్చడి, పనసపొట్టు పచ్చడి, ఆహా కేక చాలా బాగుంది. ట్రై చేస్తావా? ఎలా ఉంది? బాగుంది, లాస్ట్ టైం నువ్వు చేసినట్టు. ఇది పనసపొట్టు నేను ఎక్కడ చేస్తా, వేరే ఏదో పచ్చడి వారికి నా చేతితో చేసిన దానిలో ఉందంట. పనస పొట్టు వాజ్ మార్వెలస్, చాలా బాగుందండి, అదిరిపోయింది. సూపర్. అసలు దీనికి అంత పులుపు ఎలా వచ్చిందంటే మేబీ నిమ్మకాయ పిండారేమో, అసలు
అసలు ప్రతి ముక్క పనస పొట్టు ఉంటుంది కదా పొట్టు, భలే పుల్లగా చాలా బాగుంది అసలు, అద్దరిపోయింది. నెక్స్ట్ చింతకాయ పండు మిర్చి ఇది కూడా పుల్ల పుల్లగా కారం కారంగా ఆహా చాలా బాగుందండి. పండు మిర్చి చింతకాయ కూడా ఉద్దరిపోయింది. మేము కాస్త కారాలు తక్కువే, మా ఇంట్లో పచ్చళ్ళు పెడుతుంటే చూడడానికి రెడ్డిగా ఉండే కానీ కారంగా ఉంది, కమ్మటి కారం అనమాట, అందుకని గబుక్కులు కారం తినలేము, అందుకని ఏ కాస్త పెట్టుకున్నాము. నెక్స్ట్ కాస్త టమాటా పచ్చడి టేస్ట్ చేస్తుంది. వేసుకొని తింటే అద్దరిపోయిందండి పచ్చడి టమాటా పచ్చడి. నాకు ఎందుకో కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ అదర్వైజ్ అన్నీ చాలా బాగున్నాయి. టమాటా పచ్చడి అద్దరిపోయి ఏమేమి పచ్చడి తిన్నావు? అన్న ఇక్కడ ఏమో ఆవకాయ తిన్నాడు, ఎలా ఉంది? కారంగా ఉంది కొంచెం, కానీ బాగుంది అంట వాడు తింటున్నాడు పక్కన తరచు. చాలా 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 బాగుంది. ఇప్పుడు ఓన్లీ పండు మిర్చి అండి, ఎందుకంటే ఇందాక నేను పండు మిర్చి ఇందాకే తిన్నా కదా, ఇప్పుడు ఓన్లీ పండు మిర్చి. ఇది ఓన్లీ పండు మిర్చి అండి. బాగుందండి. ఫస్ట్ టైం, ఫస్ట్ టైం నేను కొలాబ్ చేస్తున్నా అండి, అంటే అది కూడా తను ఉమెన్ ఎంటర్ప్రీనర్ అనమాట, తను అమ్మాయి, వాళ్ళ ఇంట్లో పెద్ద పేరెంట్ ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారనమాట, సో వాళ్ళని తనే చూసుకుంటూ. సో ఈ చిన్న బిజినెస్ ఏం కాదండి, ఇప్పుడు మనకి అసలు పచ్చళ్ళు పొల్లు అప్పడాలు ఒడియాలు ఇవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అనమాట, చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు. సో కష్టపడి తన కాలమే తను చక్కగా డెవలప్ అవుతుంది అనమాట. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను స్వయంగా కొనుక్కొని తెప్పించుకున్నాను ఏదో గ్రూప్లో చూసి. సో ఇప్పుడైతే తనే అక్క ప్రమోషన్ చేస్తావా అని అడిగితే వైనాట్ షూర్గా అని చెప్తే తను పంపించింది. ఇవన్నీ చాలా బాగున్నాయి పచ్చడి. లేదండి కొబ్బరి పొడి కలుపుతున్నా అండి, కొబ్బరి పొడి కలిపేసుకున్నాం. దీంట్లో అయితే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి, ఉప్పు కారం అద్దరిపోయింది, కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎండు కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంది. అదేందండి. సో నేనైతే ఫస్ట్ నాకు బాగా నచ్చింది పనసపొట్టు పచ్చడి, అమేజింగ్గా ఉంది. నెక్స్ట్ టమాటా పచ్చడి, ఆవకాయ, చింతకాయ పండు మిర్చి, పండు మిర్చి మధ్యలో కొబ్బరి కారం, కొబ్బరి పొడి కూడా చాలా బాగుందండి, అదిరిపోయింది. సో మీరు కూడా ఎవరన్నా అంటే చేసుకోలేము ఇలా ఎవరన్నా బాగా చేసేవాళ్ళు కావాలి, దట్ ఓన్లీ వెజిటేరియన్ పిక్కిల్స్ చూస్తుంటే, ఈ జనరల్గా మనం చూస్తాం వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ బోత్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అలా కాకుండా చాలామందికి ఓన్లీ వెజ్ చేసే వాళ్ళే కోసమే చూస్తూ ఉంటారు. సో అలా చూసే వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అండి. వీళ్ళు బ్రాహ్మణులు అనమాట, తెనాలిలో ఉంటారు, తెనాలిలో చేసి మీకు వితిన్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ని కూడా పంపిస్తారనమాట. సో హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒడియాలు అప్పడాలు. లాస్ట్ టైం మేము మినపప్పడాలు చాలా బాగున్నాయండి, అప్పడాలు పెసరప్పడాలు మినపప్పడాలు కూడా ఉన్నాయి, అవి సరి రాలేదు బట్ కానీ నేను నా ప్రీవియస్ వీడియో చూసే దాంట్లో కూడా ఉన్నాయి. అండ్ గోంగూర కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర, వెల్లుల్లి గోంగూర. అండ్ మీ పచ్చళ్ళు విత్ వెల్లుల్లి వితౌట్ వెల్లుల్లి కూడా చేసేస్తారనమాట. దీంట్లో ఈ పొల్లో వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది.
వేయించాను కదా, వేయించిన వాళ్ళు అయిపోయాయి, వేయించగానే పిల్లలు మీకు తెలుసు బాగా తినేస్తారు. అండ్ నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. బియ్యం పొడి బియ్యపు అప్పడాలు మీకు చూసారా, అవి చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఇది సైజులో వస్తుంది వేయిస్తే. అండ్ ఈ సగ్గు బియ్యం చాలా పెద్దగా ఉన్నాయి. మినపపొడి అది కూడా కమ్మగా భలే ఉన్నాయండి. అండ్ ఇవేమో చక్రాలు భలే ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. మేము నెక్స్ట్ డే మిగతా పొల్లు అవి కూడా తిన్నామండి. అండ్ స్నాక్స్ అరిసెలు ఏంటి, వామకార పూస అయితే ఒక్క అలా ఓపెన్ చేసి అయిపోగొట్టేశారనమాట. గవ్వలేంటి, అన్నీ చాలా 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 బాగున్నాయండి. సో మీకు ఏవి కావాలో అవన్నీ తప్పకుండా ఆర్డర్ చేసుకోవచ్చు తన దగ్గర. మనము బియ్యపు పిండివి ఒడియాలన్నమాట. ఇవి చక్రాలు కానీ బట్ కానీ కొంచెం నలిగిపోయాయి. ఇవి మనకు తెలుసు కదా మురుకుల్లా పెడతాము ఇదిగోండిలా. సో నేను ఫస్ట్ అయితే ఇది కాలుస్తున్నా. ఆల్రెడీ నేను ఇందాక మడలు వేసానమాట, బాగా కాగి ఉంది నూనె. సో అందుకనేసి వీటిని ఫస్ట్ వేయించి వేయించేస్తాను. పప్పులకి సాంబార్కి వాటికి అద్దరిపోతాయి కదా, అసలు మనకి వడియాలు చాలా బాగుంటాయి. వడియాలు ఏంటంటే చాలామంది మనకి పెట్టేవాళ్ళు ఉంటారు కానీ అండి, అవి సరిగ్గా ఎండకుండానే ఇస్తారు. నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే విజయవాడలో ఇచ్చి అంటే చుట్టాలకు చుట్టాలన్నమాట, కాస్త దూరం రిలేషనే బట్ కానీ మనం ఇంట్లో వాళ్ళకి అన్నప్పుడు కాస్త జాగ్రత్తగా చేసిస్తారనేసి వాళ్ళకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చామన్నమాట, కరోనా తర్వాత కరోనా అప్పుడు. సో కాబట్టి అసలు నాకు వాళ్ళు వెళ్ళకుండానే ఇస్తే అవి అసలు ఆ వడియాలు పాడైపోయాయి అన్నమాట. సగ్గుబియ్యం వడియాలు వేయిస్తున్నా అండి. ఇవేంటో రెడ్ కలర్లో ఉన్నాయి, మేబీ కారం వేసినవా అది. ఎండుమిర్చి వేసిన సగ్గు బియ్యం అన్నమాట. అబ్బో చాలా పెద్ద వడియాలు ఉండవి, అక్కడల్లా వస్తాయి అనుకుంటా. సమ్మర్ అంటే వడియాలు, పచ్చళ్ళు, పొళ్ళు, ఎక్కువగా పచ్చళ్ళు వడియాలే అండి మనకి కాన్సెప్ట్ అంతా. ఈ ఎండాకాలం అంతా మీరు వెనకాలే సరిపోతుంది. మేము ఇప్పటికీ ముక్కల పచ్చడి ఒక 4-5 సార్లు పెట్టేసుకున్నాం అనమాట. తురుము పచ్చడి, ముక్కల పచ్చడి అలా పెడుతున్నాయి. ఇలా 2 రోజుల్లో అయిపోతున్నాయి పచ్చళ్ళు, అసలు ఆగట్లేదు. అండ్ మా ఇంట్లో ఆవకాయ అయిపోయింది, నెక్స్ట్ ఫాస్ట్గా మేము ఆవకాయ పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం పచ్చడి అంతా అయిపోయింది ఫస్ట్. చాలా రోజుల తర్వాత అలా మా ఇంట్లో ఆవకాయ పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ బియ్యపిండి వడియాలండి. నాకు బియ్యపిండి మా ఇంట్లో అందరికీ బియ్యపిండి వడియాలు చాలా ఇష్టం అన్నమాట. తను జాగ్రత్తగా ఫస్ట్ ఇదొకటి ప్యాకింగ్, మళ్ళీ ప్యాకింగ్ కూడా చూడండి. అండ్ లోపల ఇంకో ప్యాకింగ్ పెట్టింది, అస్సలు ఇవి చెక్కు చెదరలేదు, భలే ఉన్నాయి చూడండి. అలాగే సగ్గుబియ్యం కూడా ఎక్కడ తునగలేదండి, ఓన్లీ చక్రాల వడియాలే కాస్త తునిగాయి. ఇవి మటుకు అస్సలు చెక్కు చెదరలేదన్నమాట. మీకు సగ్గుబియ్యం ఏంటంటే ఎండకపోయినా ఏ ఒడియమైనా ఆయిల్లో చిటిపడ చిటిపడ అంటుంటాయండి, అదే తెలిసిపోతుంది మనకి సరిగ్గా ఎండింది లేనిది మనకి అక్కడే తెలిసిపోతుంది అన్నమాట. వెంటనే ఇలానే చక్కగా కాలిపోతున్నాయంటే ఇవి ఎండట్టే. నెక్స్ట్ వచ్చి మినప వడియాలండి, అంటే మినపప్పు వడియాలు. సో ఇది కూడా లోపల ఇంకో ప్యాకింగ్ ఉంది. సో కట్ చేసి, అబ్బో ఇవి చాలా భలే పలచగా ఉన్నాయండి, చాలా బాగుండేలా ఉన్నాయి, చూస్తేనే బాగున్నాయి ఇవి. మీలో ఎంతమందికి మినపప్పు వడియాలంటే ఇష్టమో ఒకసారి కింద కమెంట్ చేయండి, జస్ట్ అలా తెలుసుకోవడానికి. మేమైతే తోటకూర అండ్ ఇంకొన్ని రకాల కూరలు ఉంటాయి, ఆ కూరలు చేసినప్పుడు ఈ ఊరమిరపకాయలు ఈ మినపప్పు వడియాలు వేసి చేస్తామన్నమాట. కూర అద్భుతంగా ఉంది, పొన్నగంటాకు మెయిన్గా తోటకూర పొన్నగంటాకుకి భలే రుచినిస్తాయి అన్నమాట ఈ వడియాలు. అండ్ కూర కూడా వదుగు అవుతుంది మనకి. అదండి ఈ వ్లాగ్ అబౌట్ తెనాలి పచ్చళ్ళు బై అంజలి. ఒక ఆడపిల్ల కష్టపడి తన ఫ్యామిలీ కోసం తన చేతితో చేసి ఒక చిన్న బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా తను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, అంజలి ఐఎమ్ వెరీ సారీ ఈ వ్లాగ్ డిలే అయినందుకు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందో నచ్చ తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.